గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్య శాఖమరతి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్ల చేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని దర్శిస్తున్నటువంటి సందర్శన మహాశయులందరికీ శుభ స్వాగతం. ఇంతకుముందు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా త్రిశతి ఈ కార్యక్రమాన్ని కూడా సందర్శించి సహకరించారు. దైవభక్తి కార్యక్రమాన్ని కూడా అన్నిటి కూడా చూస్తూ అదేవిధంగా ఇప్పుడు అద్భుతమైన గీతాధ్యయన కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. శంకర భాష్యంతో కలిపి శంకర భాష్యంతో కూడా అధ్యయనం చేస్తూ మనం గీతలో విశేషాలు తెలుసుకుందాం. అంతేకాదు వ్యాసులు వారు గీతా మహిమ చెప్తూ గీతాధ్యయనం, ప్రాణాయామం రెండు చేసిన వారికి దోషాలు ఉండవని చెప్పారు. అందుచేత వారి ఆదేశాన్ని పురస్కరించుకుని ప్రతి విభాగంలోనూ గీతను అధ్యయనం చేస్తూ ఉందాం, తర్వాత ప్రాణాయామం కూడా చేస్తూ ఉందాం. అందరూ స్వయంగా చేసుకోవడానికి వీలుగా సులభమైన ప్రాణాయామ ప్రక్రియలు ఎవరైనా చేయొచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా. అలాంటి విశేషమైన కార్యక్రమం వీక్షించండి, మా కార్యక్రమాలను జయప్రదం చేయండి, తద్వారా భగవంతుని అనుగ్రహం పొందుదాం అందరం కూడా. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభాగవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరనారాయణులకు, సరస్వతీ మాతకు, వ్యాసుల వారికి నమస్కారం చేసి మనం అర్జున విషాదయోగంలో 2వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. నిన్న ప్రథమ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకున్నాం కదా, ఇవాళ ద్వితీయ శ్లోకంలో విశేషం ఏమిటి? ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా సంజయుడు చెప్పే మాట. సంజయ ఉవాచ, అక్కడి నుంచి ప్రారంభం. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు. ముందు ధృతరాష్ట్ర ఉవాచ అయిపోయింది కదా, ప్రథమ శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అడిగాడు. ఇప్పుడు ద్వితీయ శ్లోకం సంజయ ఉవాచ, సంజయుడు సమాధానం చెప్తున్నాడు. సంజయ ఉవాచ. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం. దృష్ట్వా తు పాండవానీకం. దృష్ట్వా తు పాండవానీకం. యూఢం దుర్యోధనస్తదా. యూఢం దుర్యోధనస్తదా.
వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య 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 రాజావచనమబ్రవీత్ రాజావచనమబ్రవీత్ రాజావచనమబ్రవీత్. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి? ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో నా కుమారులు, నా తమ్ముడు కొడుకులు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? అది ఆయన ప్రశ్న. దానికి సమాధానం సంజయుడు చెప్తున్నాడు. దృష్ట్వా తుపాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. దృష్ట్వా తుపాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. ఇదానీ పదవిభాగ. దృష్ట్వా ప్రథమం, తు ద్వితీయం, పాండవానీకం తృతీయం, వ్యూఢం చతుర్థం, దుర్యోధన పంచమం, తదా షష్ఠం, ఆచార్యం సప్తమం, ఉపసంగమ్య అష్టమం, రాజా నవమం, వచనం దశమం, అబ్రవీత్ ఏకాదశం. పునఃపరిశీలయామః. దృష్ట్వా ప్రథమం, తు ద్వితీయం, పాండవానీకం తృతీయం, వ్యూఢం చతుర్థం, దుర్యోధన పంచమం, తదా షష్ఠం, ఆచార్యం సప్తమం, ఉపసంగమ్య అష్టమం, రాజా నవమం, వచనం దశమం, అబ్రవీత్ ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. పదవిభాగం తర్వాత మనం అన్వయక్రమం చెప్పుకోవాలి కదా. సంజయుడు చెప్తున్నాడు, తదా రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వాతు ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. పునఃపరిశీలయామః. తదా రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వాతు ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. అనంతరం పదార్థోక్తి. తదా అప్పుడు రాజు అయినటువంటి దుర్యోధనుడు వ్యూహమురుగా చేయబడినటువంటి పాండవానీకం పాండవుల సైన్యమును దృష్ట్వాతు చూచి, అంటే చూచిన తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకొక వ్యాకరణ విశేషం కూడా గుర్తుపెట్టుకోవాలి. తుచ హవై పాద పూరణాహ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి సంస్కృతం నేర్చుకునేవాళ్ళు. కారణం ఏంటంటే ఈ నాలుగిట్లో ప్రతి పదం కూడా మనకు ఎక్కువగా ఆవృతం అవుతుంటుంది. చ ఒకటి, తు ఒకటి, హ వై, చ మరియు, తు కాని, తు అయితే అని కూడా అర్థం ఉంది. హ అట, వై కథ, ఇవి అర్థాలు అలాగే ఉండవు, మారుతుంటాయి అవకాశాన్ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి. అంటే తు అనేదానికి అయితే అని చెప్పచ్చు, కానీ అని చెప్పచ్చు, అంటే పరంతు కానీ, కింతు కానీ, ఇలాంటివి వస్తుంటాయి. సందర్భాన్ని అనుసరించి మరియు చెప్పచ్చు, తరువాత చెప్పచ్చు. ఏదైనా అది పాదపూరణార్థకాలు అనే విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుష్టుప్ ఛందస్సులో ఒక అక్షరం తగ్గినప్పుడు ఆ అక్షరాన్ని పూర్తి చేయడం, సంఖ్యను పూర్తి చేయడం కోసం, అంటే పూర్వార్థంలో 16 అక్షరాలు, ద్వితీయార్థంలో 16 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ ఛందస్సులో అని అనుకున్నాం కదా. ఆ విధంగా 32 అక్షరాలు ఉన్నప్పుడు ఒక అక్షరం తగ్గిందనుకోండి పదప్రయోగంలో, అప్పుడు ఇలాంటివి ఉపయోగిస్తుంటారు. తు చ హ వై పాదపూరణాహ. అంతేత ఇక్కడ అర్థానికి ప్రాధాన్యం కంటే కూడా పాదపూరణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్థం కూడా ముఖ్యమైనదే, ఎందుకంటే వ్యర్థమైన పదాలు ప్రయోగించరు కదా,
ఋషులు, అందులో వ్యాసులు వారు. తర్వాత ఆచార్యం, ఆచార్యుని. ఎవరిక్కడ ఆచార్యులు? ద్రోణాచార్యులు. ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపించి, ఉపసంగమ్య సమీపించి వచనం అబ్రవీత్. వచనం మాటను అంటే ఇలా ఇంకా చెప్పబోయే మాట అని అర్థం. అబ్రవీత్ పలికను, ఇలా అన్నాడు అని అర్థం అన్నమాట. ఈ విధంగా చెప్పాడు అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు. మహారాజా, దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూశాడు. అప్పటికే పాండవుల సైన్యాన్ని వ్యూహాలుగా ఏర్పాటు చేశారు. యుద్ధం చేసేటప్పుడు సైన్యాన్ని వ్యూహాలుగా చేస్తుంటారు. పద్మ వ్యూహం, శకట వ్యూహం, ఇలా రకరకాల వ్యూహాలు ఉంటుంటాయి. విశేషమైనటువంటి వ్యూహాలు, చక్ర వ్యూహం, విభిన్న రూపాల్లో చేస్తుంటారు. అలా వ్యూహములుగా చేసినటువంటి పాండవ సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని చూశాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఏ పక్షం వాడు? కౌరవపక్షం వాడు కదా. మరి అతను ఎవరిని చూశాడు, ఏ భాగం చూశాడు? పాండవుల సైన్యాన్ని చూశాడు. యుద్ధం చేయాల్సింది ఎవరితో? పాండవుల సైన్యంతో. అందుకోసం ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. పాండవుల సైన్యాన్ని చూసి తర్వాత ఏం చేశారు? ద్రోణాచార్య వాడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు. ఇక్కడ ద్రోణాచార్య వారి దగ్గరికి వెళ్ళి అనడంలో ఒక విశేషార్థం ఉంది. అదేంటంటే పాండవుల పక్షానికి సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు, ద్రుపద మహారాజు కుమారుడు. కౌరవ సైన్యానికి అధ్యక్షుడు పితామహుడు, భీష్మాచార్యులు వారు. పితామహుల వారితో సమానం ఎవరూ కాదు. ఆయన సాక్షాత్తు పరశురాముడి శిష్యుడు. పరశురాముడు పరమేశ్వరుడు యొక్క శిష్యుడు. అంచేత పరమేశ్వరుడికి ప్రశిష్యుడు అన్నమాట. ఎవరు? భీష్మాచార్యులు వారు. పరమేశ్వరుడి శిష్యుడు పరశురాముడు అయితే పరశురాముడి శిష్యుడు భీష్మాచార్యులు వారు. ఎంత ఘనత ఉంది ఆయనకు! పరమేశ్వరుడికి ప్రశిష్యుడు అన్నమాట. అలాంటి మహానుభావుడు. ఇంకా ఆయన యుద్ధంలో రథం మీద నిలబడితే సూర్యుడి యొక్క ప్రచండ కిరణాలు ప్రసరించినట్టే ఉణికిపోతుంటారు, అందరూ తప్పించిపోతారు. అలాంటి మహాబల పరాక్రమశాలి. సంగ్రామంలో గురువుగారిని మెప్పించాడు, పరశురాముడితో ద్వంద్వయుద్ధం చేశాడు. అంబా అనే ఆవిడిని వివాహం చేసుకోమని పరశురాముడు అడిగితే గురువుగారు, క్షమించండి, ఈ విషయంలో మిమ్మల్ని మీ మాట కాదన్నందుకు నేను శపథం చేశాను వివాహం చేసుకోను అని అంటే, అప్పుడు ఆయన, నా మాట కాదంటావా? అయితే యుద్ధం చేయి. ఆయన ఎప్పటికీ గురువుగారితోనే యుద్ధం చేశాడు. గురువుగారు అనుమతి తీసుకుని అతని యొక్క ప్రచండ పరాక్రమానికి గురువుగారే మెచ్చుకున్నారు. నన్ను మించిపోయావయ్యా భీష్మ అన్నట్ట. అందుచేత అలాంటి మహానుభావుడు ఉంటే, సైన్యాధ్యక్షుడుగా ఉంటే విజయం తప్పదు అనే భావనతో ఉన్నాడు గనక దుర్యోధనుడు భీష్మాచార్యులు వారి గురించి ఆలోచించవలసిన పని లేదు. ఇప్పుడు ఆలోచించవలసింది ఎవరి గురించి? ద్రోణాచార్యుల వారి గురించి. కారణం ఏమిటి? శత్రుపక్షంలో ఉన్న వీరులు, తమ వీరులు, తాము అందరూ కూడా వారి శిష్యులే కదా. ప్రత్యక్షంగా యుద్ధం చేయబోయేది పాండవులతో, ముఖ్యంగా అర్జునుడితో. అర్జునుడు ఎవరి శిష్యుడు? ద్రోణాచార్యుల వారు ప్రియ శిష్యుడు. ద్రోణాచార్యుల వారు శపథం చేశారు, నా అంతటి వాడిని చేస్తాను, నేను నా అంతటి వాడుగా తీర్చిదిద్దుతాను అని. అలాగే చేశాడు ఆయన. అలాంటి అర్జునుడితో యుద్ధం చేయాలి. అంతేకాదు, ప్రస్తుతం పాండవుల సైన్యానికి అధ్యక్షుడు ద్రుపద కుమారుడు ధృష్టద్యుమ్నుడు. ధృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యుల వారి శిష్యుడే. కారణం, ద్రుపదుడు ఎవరో కాదు, ద్రోణాచార్యుల వారి సహాధ్యాయి.
ద్రోణాచార్యులు వారు ద్రుపదుడు కలిసి చదువుకున్నారు భరద్వాజుడి దగ్గర, భరద్వాజ మహర్షి దగ్గర. అందుచేత మరి తన మిత్రుడి కొడుకు, పైగా మిత్రుడు అడిగాడు, మా అబ్బాయి కూడా చెప్పండి, ఎలాగో మీరు పాండవులు కౌరవులు చెప్తున్నారు కదా, మా అబ్బాయి కూడా శస్త్రాస్త్ర విద్య నేర్పండి అని ద్రుపదుడు అడగడం వల్ల తన మిత్రుడి మాట కాదనలేక ధృష్టద్యుమ్నుడు తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఒక గురువు శిష్యులకు చెప్పేటప్పుడు పక్షపాత వైఖరి అనేది ఉండదు, ఎందుకు వాళ్ళు ఋషులు, మనలాంటి వాళ్ళు కాదు కదా, వాళ్ళు మహర్షులు. వాడికి ఎప్పుడు కూడా వాడు శత్రువు కొడుకైనా సరే ద్రుపదుడిని శత్రువుగా, ద్రుపదుడు ద్రోణుడిని శత్రువుగా భావించాడు. దానికి కారణం కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే సందర్భోచితంగా ఆ సన్నివేశం గుర్తు చేసుకోకపోతే దుర్యోధనుడు ప్రత్యేకంగా ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు చెప్పాడు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడనే సందేహం వస్తుంది. హస్తినాపురానికి రాకముందు ద్రోణాచార్యులు వారు తన పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం ఒక ఆవును అడుగుదామని, అంటే అప్పటికే అతని కుమారుడు జన్మించాడు అశ్వత్థామ, అతనికి గోక్షీరం పట్టాలి, కుమారుడికి గోవు లేదు, తన పేదవాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నా మిత్రుడు ఉన్నాడు కదా ద్రుపదుడు సహాధ్యాయి, అప్పుడు ఏమన్నాడు, మిత్రమా నాకు నువ్వు బహిప్రాణం, ఏ అవసరం వచ్చినా కూడా నువ్వురా, నా దగ్గరికి రావాల్సిందే, నేను నీకు సహాయం చేస్తాను, నీకే కాకపోతే ఇంకెవరు చేస్తాను అని అన్నాడు. అది జ్ఞాపకం పెట్టుకొని ద్రోణుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ద్రుపదుడు సభాస్థానంలో కూర్చుని ఉన్నాడు అట్టహాసంగా. ద్రోణుడు వచ్చి పరిచయం చేసుకుని, నేను సహాయం కోసం వచ్చాను అంటే, అసలు నువ్వెవరు అయ్యా, ఓ పేద బ్రాహ్మణుడి నా దగ్గరికి రావడం ఏమిటి, అప్పుడెప్పుడో చదువుకున్నావు అయిపోయింది, ఇప్పుడు నేను నీకు సహాయం చేయాలా, చాలాసార్లు వెళ్ళు అని చెప్పేటప్పుడు చాలా బాధపడ్డాడు. ఆ బాధతో అతను తిరిగి వస్తుంటే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. కౌరవ పాండవులు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేటప్పుడు బంతి నూతిలో పడింది, ఆ నూతిలో పడిన బంతిని తీయాలి ఎలాగో అని వాడు సతమతం అవుతుంటే, అది చూసి ద్రోణాచార్యులు గారు ఒక బాణానికి వెనక ఇంకో బాణం వేసి బంతికి ఏమాత్రం దెబ్బతగలకుండా ఒక అర్ధచంద్రాకార బాణంతో బంతిని అవలీలగా పైకి తీశాడు. తాడు తాగినట్టు ఆ బాణాలు ఒక్కోటి ఒక్కోటి పైకి లేకపోతే బంతి వచ్చేసింది. అది చూసి వాళ్ళు చాలా సంతోషించారు, ఇలాంటి వారి దగ్గర మనం నేర్చుకోవాలి అనుకున్నారు. పైగా అంతకుముందే వాళ్లకు ప్రాథమిక శస్త్రాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్పిన వారు కృపాచార్యులు వారు. కృపాచార్యులు వారు ఎవరో కాదు, ద్రోణాచార్యులు వారు బావమరిదే, ద్రోణాచార్యుడి భార్య కృపి, కృపికి అన్నగారు కృపాచార్యులు. ఈ విషయం కృపాచార్యులు గారికి తెలిసింది. అయ్యో మా బావగారు ఇక్కడికి వచ్చారా, ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏమిటి అని భీష్మాచార్యుల వారితో చెప్పాడు ఆ విషయం. భీష్మాచార్యులు వారు చాలా సంతోషించి, మహానుభావ మీరు ఎక్కడికి వెళ్ళడం దీనికి, మా దగ్గరికి రండి, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మా రాకుమారులకు మీరు శస్త్రాస్త్ర విద్య నేర్పండి అని ప్రార్థించాడు. అప్పటి నుంచి ద్రోణాచార్యుల వారు ఇక్కడే ఉన్నారు. తర్వాత అర్జునుడి యొక్క ఏకాగ్రత, అతని పట్టుదల, అతని యొక్క సవ్యసాచిత్వం, సవ్యసాచిత్వం అంటే బాణాలు ప్రయోగించినప్పుడు ఒకవైపే, అంటే ఎడం చేత్తో నారిలాగి కుడి చేత్తో బాణం ప్రయోగిస్తారు, లేదా కుడి చేత్తో నారిలాగి ఎడం చేత్తో బాణం ప్రయోగిస్తారు, ఒకటే అలవాటు ఎక్కువగా అందరికీ ఒక చేత్తో చేయడమే. కానీ అర్జునుడు రెండు చేతులతో బాణాలు ప్రయోగించగలడు, కవ్వడి అంటారు తెలుగులో, రెండు చేతులతో బాణాలు వేయగల శక్తి, సవ్యసాచి అంటారు సంస్కృతంలో. అలాంటి శక్తి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి, ద్వాపరయుగంలో అర్జునుడికి మాత్రమే ఉన్నాయి. అది విశేషం, అలాంటి శక్తి, ఆ శక్తి సామర్థ్యాలు. అతని ఆ సామర్థ్యం చూసి, నా అంతటి వాడిని చేస్తానయ్యా నీవు నిన్ను అని వాగ్దానం చేశాడు అందరి ముందు. అలాగే
అతనికి బాగా నేర్పుతుండేవాడు. అందరికీ సమానంగానే చెప్పేవాడు. అతనికి ధారణాశక్తి ఎక్కువ, ఏకసంతాగ్రహి. ఒకసారి చెప్పగానే నేర్చుకుంటాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత చెప్పాడు, గురువుగారు గురుదక్షిణ మీకు సమర్పించుదాం అనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. ద్రౌపదుడు నన్ను శత్రువుగా భావించాడు, నన్ను తిరస్కరించాడు, అవమానించాడు. అతన్ని నా దగ్గరికి తీసుకురావాలి, బంధితుడిని చేసి తీసుకురావాలి అనేవాడు. ముందు కౌరవులు వెళ్ళారు, ఏం చేరేపోయారు. అర్జునుడు వెళ్ళాడు, బంధించి తీసుకొచ్చాడు. అప్పుడు తన దగ్గరికి వచ్చిన తర్వాత ద్రౌపదుడు సిగ్గుపడి, క్షమించు, నిన్ను అవమానించాను, నన్ను మిత్రుడిగా స్వీకరించు అని అంటే, నేను ఎప్పుడో మర్చిపోయాను, నిన్ను ఎప్పుడూ శత్రువుగా భావించలేదు, నువ్వు నన్ను శత్రువుగా భావించావు అని క్షమించాడు. కానీ ద్రౌపదుడు మనసులో అది పెట్టుకుని, ద్రోణుణ్ణి సంహరించగల ఒక పుత్రుడి కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఆవిర్భవించిన వాళ్ళు ముందు ద్రౌపదుడి కుమార్తె, ముందు దృష్టజ్యుమ్నుడు ఆవిర్భవించాడు యజ్ఞంలోంచి. వాడు ఆవిర్భవించడం యువకుడిగా ఆవిర్భవించాడు. తర్వాత దేవేంద్రుడి భార్య శచీదేవి యొక్క అంశతో ద్రౌపదుడి కుమార్తె ఆవిర్భవించింది, యాజ్ఞసేని అంటారు. వాళ్ళు మాతృగర్భం నుంచి ఉద్భవించిన వాళ్ళు కారు, వాళ్ళని అయోనిజులు అంటారు. యోని అంటే మాతృగర్భం. రామాయణంలో సీతాదేవి అయోనిజ, భూగర్భజాత. ఆమె కారణంగానే సర్వనాశనం అయిపోయింది ఆమెను అవమానించడం వల్ల. అలాగే ద్వాపర యుగంలో ద్రౌపది అయోనిజ, ఆవిడ్ని అవమానించడం వల్ల సర్వనాశనం అయిపోయింది. అంచేత ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అనేది మహాభారత సందేశం. సరే, ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు జన్మించిన తర్వాత ఇద్దరు యజ్ఞంలోంచి ఆవిర్భవించిన వాళ్ళు కదా, యజ్ఞంలో ఆవిర్భవంతోనే వాళ్ళు పెద్దవాడయ్యారు. తన కుమారుణ్ణి స్వయంగా తీసుకువచ్చి ద్రోణాచార్యులకు అప్పగించి, మీరు నా కుమారుడికి విద్యాభ్యాసం, శస్త్రాస్త్ర విద్య నేర్పండి అంటే, అందరితో పాటు సమానంగా అతన్ని కూడా గొప్ప విలుగాడుగా చేశాడు. అది విశేషం. అలాంటి వాడు ప్రస్తుతం అక్కడ పాండవ సైన్యానికి అధ్యక్షుడుగా ఉన్నాడు. అంతేకాదు, పాండవ సైన్యంలో పెద్ద పెద్ద వీరులందరూ కూడా ఆయన శిష్యులే, మహారథులు, అతిరథులు. ఇప్పుడు ఆయన ఎవరి పక్షంలో ఉన్నాడు? తమ పక్షంలో ఉన్నాడు. తమ పక్షంలో ఉన్నటువంటి ద్రోణాచార్యులు వారు పాండవ సైన్యంతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఆయనకి అప్పుడప్పుడు శిష్యుడిపై మమకారం వస్తుంటుంది. అర్జునుడు నా ప్రియ శిష్యుడు అనే భావం ఎప్పుడూ ఉంటుంది ఆయనకు. మరి అలాంటప్పుడు సరిగ్గా యుద్ధం చేయగలడా? పైగా అటువైపు సన్యాసిస్తుడు ఎవరున్నారు? దృష్టజ్యుమ్నుడు, ద్రౌపదుడు కొడుకు. అతను కూడా ద్రోణాచార్య వారి శిష్యుడే, తమతో పాటు చదువుకున్నవాడే. అందుచేత ప్రత్యేకంగా ద్రోణాచార్య వారి దగ్గరికి వచ్చాడు. ఎందుకని? మీరు మనసులో పక్షపాత వైఖరి పెట్టుకుంటారేమో, ఇది యుద్ధం, మీరు నా తరఫున యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని శత్రువులుగానే భావించాలి, బాణప్రయోగంలో ఏమాత్రం వెనకాడకూడదు అనే విషయాన్ని పరోక్షంగా చెప్పడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇది ఇక్కడ ఉన్న విశేషం. ఇప్పుడు పదార్థోక్తి మరొకసారి చూద్దాం. సంజయ ఉవాచ, సంజయుడు చెప్పాడు. తదా అప్పుడు రాజు అయినటువంటి దుర్యోధనుడు వ్యూహములుగా చేయబడినటువంటి పాండవానీకం, అనేకముడి సైన్యం, పాండవానీకం పాండవుల యొక్క సైన్యమును దృష్టివాతూ చూసిన తర్వాత ఆచార్యుల వారి అంటే ద్రోణాచార్యుల వారి గురించి ఆయన దగ్గరకు ఆయనను ఉపసంగమ్య చేరి సమీపించి ఆయన దగ్గరికి వచ్చి వచనం వాక్యమును అబ్రవీత్ పలికాడు, చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు అనేది తర్వాత మనకు తాత్పర్యంలో తృతీయ శ్లోకంలో వస్తుంది. ఇక్కడ విశేషమైన శంకర భాష్యంలో చిన్న విషయం చెప్పారు. దృష్టజ్యుమ్న పాండవ సేనానీకస్య అధ్యక్ష, సహ ద్రోణస్య శిష్య. శిష్యోపరి మమకారాత్ ద్రోణ తం
శత్రుమితి నమన్యతే ఇది దుర్యోధనస్య ఆంతరంగిక భావ. తద్భావ నివృత్త్యర్థం ద్రోణాచార్యస్య స్వధర్మ యుద్ధధర్మ విషయే జాగరూకత కల్పనార్థం సహా ఏవం అవదత్. ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఈ భావమే. పాండవ సేనాపతి అయిన దృష్టజ్యుమ్నుడు యుద్ధశాస్త్రాన్ని అనుసరించి తన సైన్యాన్ని ఒక వ్యూహంగా చేశాడు. ఆ వ్యూహం పేరు వజ్రము. వజ్రము అనే వ్యూహం చేశాడు. ఆ వజ్రం అనే వ్యూహంతో అమర్చాడు. పాండవ సైన్యం యొక్క అద్భుతమైన వ్యూహరచన చూశాడు దుర్యోధనుడు. చాలా ఆశ్చర్యం కలిగింది. అంతకంటే అద్భుతమైన వ్యూహం తమ దగ్గర నిర్మాణం చేయాలి. అది ఎవరు చేయగలరు? ద్రోణాచార్యుల వారు మాత్రమే. ఎందుకంటే వ్యూహరచన ఆయన నేర్పిందే కదా అందరికీ. ఇక్కడ మరొక విషయం గ్రహించాలి. దుర్యోధనుడు రాజు, ప్రభుత్వంలో సర్వోన్నత స్థానంలో ఉన్నాడు. తనకంటే కింది స్థానంలో ఉన్న ఒక సేనా నాయకుడి దగ్గరకు తాను స్వయంగా పోవాల్సిన పని ఏమిటి అనే సందేహం వస్తుంది. ఇందుకు కారణం ఏంటంటే, పాండవుల సైన్యం, అందులోనూ ముఖ్యంగా భీమాదులను చూసి భయపడే దుర్యోధనుడు అధైర్యాన్ని పొంది ఉండవచ్చు. ప్రారంభంలోనే రాజు ధైర్యం పోగొట్టుకోవడం అశుభ సూచకం. ద్రోణాచార్యుడు సేనా నాయకుల్లో ఒకడు గనక అతన్ని ఆ స్థానం నుంచి కదిలిస్తే సైన్యమంతా చెదిరిపోయే అవకాశం ఉంది. పైగా ద్రోణాచార్యుల వారు వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, పైగా గురుస్థానంలో ఉన్నారు. అలాంటి వాడి దగ్గర విధేయత చూపడం ధర్మం. అంటే ద్రోణాచార్యుల వారికి కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. మీరు చేసేది ధర్మయుద్ధం. శత్రువులు మీ శిష్యులైనా సరే వాళ్ళని శత్రుభావంతోనే చూడాలి తప్ప శిష్యభావం అనేది మీకు ఉండకూడదు ఈ సమయంలో అనేటువంటి విశేషాన్ని ఆయనకు తెలియడం కోసం, ఆయనకు పరోక్షంగా చెప్పడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడో తర్వాత మనం మూడో శ్లోకంలో చూద్దాం. అది ఈ శ్లోకంలో ఉన్న విశేషం. ఇంకా ఇందులో ఉన్నటువంటి శబ్దరూప సమాసాలు దృష్ట్వా త్వాంత అసమాపక క్రియ అవ్యయం చూచి తు కాని అయితే అనర్థం తర్వాత అని కూడా చెప్పచ్చు. పాండవానీకం, అనేకం అంటే సైన్యం. పాండవానీకం పాండవుల యొక్క సైన్యము. వ్యూఢం పాండవానీకం ఏమిటి? ఇక్కడ ద్వితీయ విభక్తి ఏకవచనం అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్ జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని తద్వత్ ఆ విధంగానే పాండవానీకం పాండవానీకే పాండవీని పాండవానీకాని. అనంతరం వ్యూఢం తదపి తథైవ అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్ పాండవానీకం వ్యూఢం రెండు కూడా విశేషణ విశేషాలు కనుక సమాన లింగ విభక్త వచనాల్లో ఉండాలనే వ్యాకరణ నియమం. వ్యూఢం వ్యూఢే వ్యూఢాని. దుర్యోధన అకారాంత పుంలింగ ప్రథమేకవచనాంత రామశబ్దవత్ దుర్యోధన దుర్యోధనౌ దుర్యోధనాః తదా అవ్యయం అప్పుడు. ఆచార్యం అకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంత రామశబ్దవత్ ఆచార్యం ఆచార్యౌ ఆచార్యాన్. ఉపసంగమ్య ల్యబంత అసమాపక క్రియ చేరి సమీపించి అనర్థం. రాజా నకారాంత పుంలింగ రాజన్ శబ్ద ప్రథమైకవచనాంత రాజా రాజానౌ రాజానః. వచనం వచనశబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్ జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని తద్వత్ వచనం వచనే వచనాన్ని. అబ్రవీత్ అబ్రవీత్ బ్రూన్య వ్యక్తాయాం వాచి ఇత్యస్మాత్ ధాతోః పరస్మైపది అనజతన భూతే లన్ ప్రథమపురుష ఏకవచనాంత. బ్రూన్ అనే ధాతువు దానికి పరస్మైపదిలో అనజతన భూతే లన్ భూతకాల క్రియలు అందులో ప్రథమపురుష ఏకవచనాంత. అబ్రవీత్ అబ్రూతాం అబ్రవన్ అబ్రవీత్ అబ్రూతాం అబ్రువన్ పలికాడు అనర్థం. ఇవి దీంట్లో ఉన్న విశేషాలు. ఇక ఇందులో ఉన్న మరో విశేషం కూడా చూద్దాం. ఇక్కడ సైన్య విశేషం
మనకు వ్యాఖ్యానంలో గీతామగ్రంథంలో అద్భుతంగా ఇచ్చారు. ఏమిటి అక్షౌహిణీ సైన్యం అంటే? పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు, 2 గెలిపితే 18 అక్షౌహిణులు. అసలు అక్షౌహిణి అంటే ఎంత? దీనికి విశేషమైన ప్రామాణిక సంఖ్యలు ఇచ్చారు. 21,870 రథాలు ఉండాలట ఒక అక్షౌహిణిలో. ఒక అక్షౌహిణి అనే సంఖ్య కలిగిన సైన్యంలో 21,870 రథాలు ఉండాలి. అంటే రథానికి ఓ సారథి ఉంటాడు, రథం మీద రథికుడు ఉంటాడు. 21,870 రథాలు, దాన్ని 2తో గుణిస్తే అంతమంది మనుషులు ఉంటారు. తర్వాత మళ్ళీ అదే సంఖ్య 21,870 గజబలం, ఏనుగులు. ఇక్కడ కూడా ఏనుగుల సంఖ్య 21,870. ఏనుగు మీద మావటివాడు ఉంటాడు, నడిపేవాడు, వెనకాల యుద్ధం చేసేవాడు ఉంటాడు, రథికుడు. అప్పుడు అక్కడ కూడా ఇద్దరు మనుషులు. పైగా ఇక్కడ ఏనుగు కూడా ఒక ప్రాణి కనుక రథానికైతే ప్రాణం లేదు. ఏనుగు ప్రాణి కదా, దాని కూడా అది కూడా లెక్క పెట్టేస్తే 21,870 3తో గుణిస్తే ఎంత వస్తుందో అంత అన్ని ప్రాణులు వస్తాయి. కారణం ఏంటంటే, భూభారాన్ని నశింపజేయడానికే పరమాత్మ అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకుని ఏర్పాటు చేశాడు. రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేశాడు. ఆంజనేయ స్వామి చేత చేయించాడు, లక్ష్మణుడి చేత చేయించాడు, కపివీరుల చేత, సుగ్రీవాదుల చేత చేయించాడు, తను చేశాడు రాక్షస సంహారం. కానీ ద్వాపర యుగానికి వచ్చినప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా అర్జునుడి చేత చేయించాడు. నేను ఆయుధం పట్టను అని చెప్పాడు కనుక పాండవుల చేతే శత్రు నాశనం చేయించాడు. మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయిపోయింది. మరో విశేషం ఏంటంటే, అంతకుముందు జరాసంధుడు 17 సార్లు దండయాత్ర చేశాడు ద్వారక వైపే, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి వచ్చాడు. అక్కడ వాడు వచ్చినప్పుడల్లా 23 అక్షౌహిణుల సైన్యం తెచ్చేవట. ఎక్కడ ఉన్నారో జనమంతా మరి? 23 అక్షౌహిణుల సైన్యం తెచ్చేవట భాగవతంలో చెప్తారు. 17 సార్లు వచ్చాడు, 17 సార్లు అతన్ని చంపకుండా సైన్యాన్ని మాత్రమే సంహరిస్తూ వచ్చాడు పరమాత్మ. వాణ్ణి బలరాముడు ఓడించేవాడు, సైన్యాన్ని పరమాత్మ సంహరించేవాడు తన సైన్యం ద్వారా. సైన్యంతో ప్రతిసారి బలరాముడి చేతిలో వాడు చావడానికి సిద్ధంగా ఉంటే పరమాత్మ చెప్పేవాట, వద్దు వాడిని చంపద్దు, విడిచిపెట్టేయమని చెప్పాడు. ఏమిటి అలా చెప్తావు కృష్ణ అంటే బలరాముడు చెప్పి అడిగితే, వాడి దగ్గర ఇంకా సైన్యం ఉంది, వాడిని విడిచిపెడితే మళ్ళీ తెస్తాడు ఇంకో 23 లక్షలు, ఆ సైన్యాన్ని సంహరించాలి. ఇలా వాడిని విడిచిపెడితే మళ్ళీ తెస్తుంటాడు సైన్యం, ముందు ఆ సైన్యాన్ని చంపాలి. చివరికి 18వసారి కూడా వాడు వచ్చేసాడు. 17 సార్లు అయిపోయింది, 18వసారి కూడా యుద్ధానికి వచ్చాడు. అంటే వచ్చినప్పుడల్లా 23 అక్షౌహిణుల సైన్యం తెచ్చేవాడు, మొత్తం నాశనం చేయించేవాడు కృష్ణ పరమాత్మ. భూభారం తగ్గిపోయింది చాలా వరకు. ఇంకా చివరిసారిగా భీముడి చేత వాడిని చంపించాడు, అందుకోసం వాడిని ఆపించాడు సర్వజ్ఞుడు స్వామి. అంటే ఇక్కడ ఏమైంది? అప్పుడు 18 అన్ని అక్షౌహిణుల సైన్యం నాశనం చేయించాడు. ఇప్పుడు 18 అక్షౌహిణుల సైన్యం ఇక్కడ. ఇప్పుడు గుర్రాలు రాశి సంఖ్య ఎంతంటే అక్షౌహిణులు 65,610 గుర్రాలు, 65,610 అశ్వాలు. ఒక అశ్వం, దాని మీద ఉన్న వీరుడు, 2 ప్రాణులు. 65,610 2తో గుణిస్తే అన్ని ప్రాణులు వస్తాయి. ఇంకా కాల్బలం, పరిగెడుతూ యుద్ధం చేసేవాళ్ళు, కాలినడకన యుద్ధం చేసేవాళ్ళు 109,350 వీళ్ళు కాల్బలం. ఇంతమంది ప్రాణులు, ఇంతమంది నాశనం అయ్యారు. ఎంత భూభారం పోయిందో చూడండి. స్వామి అవతార అనుభవ లక్ష్యం అదే కదా.
ఇంకో విశేషం ఏంటంటే అవతార సమాప్తి ముందు ద్వారకా నగరంలో పరమాత్మ ఒంటరిగా కూర్చున్నప్పుడు బ్రహ్మాదేవతలు వచ్చారు. స్వామి, ఇది మనకు శ్రీమద్ భాగవతం ఏకాదశ అధ్యాయంలో ఉంది. స్వామి, మీరు ఇక్కడికి వచ్చి 125 సంవత్సరాలు పూర్తయిపోయింది. మీరు మాతో చెప్పారు 125 సంవత్సరాలు ఇక్కడ ఉంటానని భూలోకంలో. మీరు రండి, మీకోసం చూస్తున్నాం అని అంటే అప్పుడు స్వామి చెప్తారు, చూస్తున్నారు కదా మీరు, జరాసంధుడి ద్వారా కొన్ని అక్షౌహిణుల సైన్యం నాశనం చేయించి అయిపోయింది. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహిణులు అయిపోయింది. ఇంకా ఉంది, ద్వారకలో జనసంఖ్య పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయిందో తెలుసునండి, లీలానాటక సూత్రధారి స్వామివారికి పట్టమహిషులు 8 మంది, వీడు కాకుండా 16,000 మంది ప్రత్యేకంగా నరకాసురుడి దగ్గర బంధించబడిన రాజకుమార్తెలు 16,000 మంది. ఆ 16,000 మందిని విముక్తం చేసేటప్పటికి వాళ్ళందరూ, స్వామి ఎప్పుడో వచ్చాం మేమందరం, ఎప్పుడో బంధించబడి 8 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మాకెవరున్నారు, మాకు అందరికీ రక్షకులు మీరే, మమ్మల్ని మీరే కాపాడు, మీరే మా అందరికీ నాథులు అంటే వాళ్ళందరినీ ప్రత్యేకంగా రథాల్లో ద్వారకా నగరం పంపించాడు ఆయన. ద్వారకానగరంలో ఒక్కొక్కడికి ఒక రాజభవనం, అలానే విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు. 16,008 భవనాలు, 16,008 భవనాల్లో 16,008 మంది కృష్ణులు. భాగవతంలో నారదుడు చెప్తాడు, పరమాత్మ యొక్క లీలా విలాసాలను చూస్తూ వర్ణిస్తాడు, ఒక్కొక్క భార్యకు 10 మంది పిల్లలు, అంటే 160,080 మంది. మళ్ళీ వాళ్ళ ఆ పుత్రులకు పుత్రులు. ఇలా ద్వారకా నగరం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుటుంబంతో నిండిపోయింది. వాళ్ళందరికీ గర్వం వచ్చేసింది, మేము కృష్ణ పరమాత్మ కుటుంబ సభ్యులం, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని గర్వంతో ఉన్నారు. ఆ గర్వంతో నారదాది మహర్షులు వచ్చినప్పుడు అవమానించారు. సాంబుడికి, అంటే సత్యభామ కొడుకు, జాంబవతి కొడుకు సాంబుడు, సాంబుడికి ఆడవేషం వేసి వాడి దగ్గర తీసుకొచ్చి, స్వామి వీడికి మగపిల్లాట పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అనేటప్పటికి మహర్షులకు కోపం వచ్చింది. ముసలం పుడుతుంది దుర్మార్గులారా, మాతో పరాచికాల, ఆ ముసలంతోనే యాదవ నాశనం అవుతుందని చెప్పారు. అప్పుడు పరమాత్మ లేరు అక్కడ. వాళ్ళు ఆ విషయం వాడు ఉగ్రసేనుడు చెప్పాడు, అంటే కంసుడు తండ్రి ఉగ్రసేనుడు మధురకు రాజు, ఆయనకు చెప్పారు. ఆయన పరమాత్మను అడుగుదా అంచేత ఆయన ఏం చేశాడు, ఓ పని చేయండి, ఆ రోకల్ని, ఇనప రోకలి ముసలం, దాన్ని అరగదీయండి సాగర తీరంలో, అప్పుడు మా నేను చేస్తుంది అది అనేటి అరగదీశారు. చివరికి చిన్న ముక్క మిగిలితే ఇదేం చేస్తున్నాను విడిచిపెట్టారు. ఆ అరగదీసిన రసంతో అక్కడ వెదుళ్ళు లేచాయి, ఒక్కొక్కటి ఇనప చువళ్ళలు ఉండిపోయాయి. తర్వాత ఈ ముక్కను ఒక వేటగాడు తీసుకున్నాడు, తన బాణానికి చివర తగిలించుకున్నాడు. పరమాత్మ తర్వాత మధురకు వచ్చినప్పుడు ఉగ్రసేనుడు చెప్పాడు, ఇలా జరిగింది స్వామి, ఏం చేద్దామంటే ఋషివాక్కు తప్పక ఫలిస్తుంది, మనం ఏం చేయలేం, ప్రారంభం అనుభవించవలసిందే అని చెప్పారు స్వామి. మరి సమర్థుడు ఆయన, కానీ ఏం చెప్పాడు అక్కడ, అది అలా జరగాలి, అది విశేషం అక్కడ. సరే, తర్వాత యాదవులందరూ మత్తెక్కి మదించి మద్యం తాగి కొట్టుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కొడుకులు కూడా ఆ కర్రలు పట్టుకుని సముద్రతీరంలో ఆ కర్రలు పట్టుకుని కొట్టుకున్నారట, అలా చచ్చిపోయారు అందరూ. చివరికి పరమాత్మ నిజయాణం కూడా ఒక వేటగాడు స్వామి పాదం చూసి అదేదో జింక పాదం అనుకుని కొట్టాడు, జింక అనుకుని కొట్టాడు. సరిగ్గా అరికాల్లో తగిలింది ఆ బాణం. అదేమిటంటే ఆ ముసలంలోని మిగిలిన ముక్క. చివరి అవతార సమాప్తి కూడా
దాంతోనే అయిపోయింది. అంటే ఇంత ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా మనకి మహాభారత అంతర్గత సందర్భం వచ్చినాయి మనం చెప్పుకున్నాం. సరే, మనం మళ్ళీ మూడవ శ్లోకం రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. ఒకసారి శ్లోకం పునశ్చరణ చేద్దాం. సంజయ ఉవాచ, దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు సీతలు అయిపోయింది. సీతగారి, సీతగారిలో నాలుకను చాపగా చూడతాం. సీతలీలో నాలుక గొట్టంలాగా వచ్చేసి నాడంలాగా దాంట్లో నుంచి గారిపించాం. సీతకారిలో పళ్ళు బిగించేసి పెదవులు కొంచెం తెరిచి పళ్ళు బిగించేసి ఈ పళ్ళల్లోంచి గాలి లోపలికి వెళ్ళాలి. వెళ్ళాలి లోపల నాలుగు మాత్రం కేచరి ముద్రలో ఇంతకుముందు ఉంచారా, అలా కేచరి ముద్రలాగా ఉండి కానీ పూర్తిగా మడిచి సరిపోతుంది చాపలాగా. కేచరి ముద్రలో నాలుక ఇలా పైకి వచ్చింది, ఇలా వచ్చిన నాలుక ఇలా వచ్చింది కేచరిలో. ఇప్పుడు దీంట్లో కాదు, శీతకారిలో అలా కాదు, చాప అది ఇలా చాప ఇలా మడత పెడతాము, ఆ లోపలికి మడత పెట్టే నాలుగను ఇది అలా ఇది. ఇప్పుడు దీంట్లోంచి గాలి పీల్చాలి, పీల్చేసి ఆపాలి కుంభకం. తర్వాత నెమ్మదిగా ముక్కులోంచి రేచకం నాసిక నుంచి రావాలి. ఇది సీతగారి. చాలా చాలా ప్రయోజనాలు అండి సీతరి సీతగారి వల్ల. ఈ నోటిలో ఒక్కోసారి పొక్కులు వస్తుంటాయి, పోత నోటి పొత్తులు పొక్కులు, తర్వాత నోటికి సంబంధించినటువంటి ఎటువంటి ఏదైనా కూడా అవి రాకుండా నివారణ చర్యగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా థైరాయిడ్ దాని దుష్పరిణామాలు రాకుండా నివారణ చర్య వస్తుంది. ఒకటి థైరాయిడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని పెరగకుండా నియంత్రిస్తుంది, అంత విశేషమైనటువంటిది.
ఈ సీతరి చేతు గారి. తర్వాత ప్రాణాయామంలో ఏ రకమైన సరే, ఏ ప్రక్రియ అయినా సరే, ఆరోగ్యం బాగున్నప్పుడే చేయాలండి. ముఖ్యమైన గమనిక అది, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తుండాలి. నీరసంగా ఉన్నప్పుడు, బాగా జ్వరంగా ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడదు. దానికి కూడా శక్తి కాదు, శ్రమ, చాలా శ్రమ, కాస్త కొంచెం శ్రమ కాదు అది. ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఆఫ్ బ్రీతింగ్. మంచి చాలా జాగ్రత్తగా చేయాలి. గురుముఖత చేయడం మంచిది. ఈ చిత్రమాలికలుగా ఈ దృశ్యమాలికను బట్టి ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైనా సందేహాలుంటే నా చరవాణికి చేసి చెప్పచ్చు. లేదా ఒక ప్రదేశం ఏదైనా మనం అనుకుందాం సత్సంగానికి, అప్పుడు ఎందుకంటే అక్కడ ప్రతి ఆదివారం వస్తుంటారు మా సంస్కృత పాఠశాల విద్యార్థులు, ప్రాణాయామం నేర్చుకుంటుంటారు. ఎవరైనా సరే నేర్చుకోవడానికి తప్పకుండా అందరికీ ఆహ్వానం, అందరికీ స్వాగతం. ఎందుకంటే నేను సంస్కృతం కానీ ప్రాణాయామం కానీ రెండు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సంస్కృతం శాస్త్రాలు అవి కూడా నేను ఎవరి గురువు గారి దగ్గర, అందరూ నాకు ఆ రోజుల్లో అంతా ఉచితమే. అలా అంటే నేను ఇప్పుడు సంస్కృతం చెప్పడం ఉచితమే, నేను ఎవరి దగ్గర ఏమి తీసుకోను, సంస్కృతం ఉచితంగా చెప్తున్నాను. ప్రాణాయామం కూడా ఉచితంగానే, నేను ఎవరి దగ్గర ఏమి తీసుకోను. నేను ఉచితంగా నేర్చుకున్నాను, పెద్దలు చెప్పారు నాకు, నేను ఉచితంగా నేర్చుతున్నాను. అంటే నేర్చుకునేది నా నలుగురు చెప్పడం ఉద్దేశం ఇది. ఇప్పుడు శీతల శీతగారు అయిపోయిందండి, పునర్మిలామహ ఆగామి కార్యక్రమే. సర్వేభ్యః శ్రీకృష్ణ పరమాత్మనః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు.